షిపత్రిజీకి నమస్కారం అండ్ గ్లోబల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మన పిఎంసి గ్రంథాలయం స్వాగతం చెబుతూ ఈరోజు మనము తులసి వనం గురించి ఈ సృష్టిలో ఎన్నో అందాలు ఎంతో జ్ఞానం వాటన్నింటినీ మనం ఆస్వాదిస్తున్నామా ఆ ఆనందాన్ని అనుభవాన్ని మాటల్లో చెప్పలేం అద్భుతమైన అనుభూతిని పొందాలంటే ఏం చేయాలి ఆధ్యాత్మిక సాధనలో ఇది సులభమేనా ఇటువంటి విషయాలను తెలుసుకోవడానికి బ్రహ్మర్షి పత్రిజీ గారు రచించిన తులసి వనం అనే గ్రంథం ద్వారా మన గ్రంథాలయం అనే కార్యక్రమంలో తెలుసుకుందాం ముఖ్యంగా తులసి వనం అనేటువంటిది హృదయం నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఎందుకంటే ఆయన మనకు తెలియచేశారు మనము జన్మ ఎలా సత్యము మరణం కూడా అదే సత్యం ఆ మధ్య ఉన్నదే జీవితం ఈ జీవనం అనేది ఏంటి దాని గురించే చక్కగా బ్రహ్మర్షిపత్రిజీ మనకు తెలియజేశారు జననం మధురం మరణం మధురం 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 అంతా మధురం అని తెలియచేశారు అంటే నిజంగా మనం ఎక్కడి నుండి వచ్చినటువంటి వాళ్ళము అంటే బృందావనం నుండి వచ్చినటువంటి వాళ్ళం బృందావనం అది అందరిది గోవిందుడు అందరి వాడేలే అంటే ఆనందమయ స్థితిలో ఆ యొక్క ఊర్ధ్వలోకాలలో ఆ యొక్క వైకుంఠంలో ఆ గోవిందుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళము మనము అక్కడి నుండి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి వాళ్ళము కాబట్టి ఆ యొక్క బృందావనము మన అందరిది సకల ప్రాణకోటిది ఆ యొక్క గోవిందుడు ప్రతి ప్రాణికోటిలో ఉన్నాడు ఒక చైతన్య స్థితిలో కాబట్టి అక్కడి నుండి ఎందుకు వచ్చాము ఇక్కడ అంటే ఈ ప్రకృతి ఈ పృథ్వీ యొక్క అందాలు చూడడానికి ఒక యాత్రికులమై మనం ఇక్కడికి వచ్చాం ఆ యాత్రికులుగా మనం ఇక్కడకు వచ్చినప్పుడు ఇక్కడ అందాలన్నీ చూసి భ్రమసిపోవాలి మనం కూడా ఇక్కడ అనేక యాత్రలు చేస్తూ ఉంటాం అక్కడి వింతలు విశేషాలు చూసి ఆనంద భరితలం అవుతుంటాం అలాగే ఈ యొక్క బృందావనం ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇది ఒక పృథ్వీవనం ఈ పృథ్వీవనముకు బృందావనముకు మధ్యలో తులసివనం ఈ తులసివనం గురించి తెలుసుకొని అందులోని విశేషాలు విషయాలు మనం పాటించినట్లయితే మళ్ళీ తిరిగి బృందావనానికి వెళ్తాం కాబట్టే బ్రహ్మర్షి పత్రిజీ తులసివనం ప్రవేశం అనేది ధ్యానం ద్వారా మనం తులసివన ప్రవేశం చేయొచ్చు అనేటువంటి ఆ యొక్క సందేశాన్ని మనకిస్తూ ఈ యొక్క తులసివనం అనేటువంటి పుస్తకాన్ని మనకు తెలియచేశారు అయితే ఇందులో అనేక అద్భుతమైనటువంటి సందేశాలు ఈరోజు మనం తెలుసుకుంటున్నాం నా పేరు మెగా మురళి నేను ఇరవై సంవత్సరాల నుండి ధ్యానంలో ఉంటూ ధ్యాన ప్రచారం చేస్తూ పత్రిజీ అడుగుజాడల్లో నడుస్తూ అనేక విధాలుగా భౌతికమైనటువంటి ప్రగతి ఆధ్యాత్మికమైన ప్రగతి సాధించుకుంటూ ఉన్నాం కాబట్టి అటువంటి ఆ యొక్క సత్యం ఏంటయ్యా అంటే ఈ ప్రకృతిలో బలే బలే అందాలు ఉన్నాయి దాన్ని ఆనందంగా అనుభవించాలి అనేటువంటి విషయాన్ని పాత్రిజీ చెప్పారు ఒక కవి చెప్పాడు బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మా ఈయవు ఆ యొక్క ఆనందం అనుబంధాన్ని మనకు ఇవ్వడానికే బ్రహ్మర్షిపత్రిజీ ఈ తులసి వనం అనేటువంటి ఆ యొక్క గ్రంథాన్ని మనకిచ్చాడు కాబట్టి ఈ గ్రంథం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ యొక్క పృథ్వనంలోకి వచ్చిన తర్వాత మనమంతా మర్చిపోయి ఈ స్థూల శరీరమే నిజము ఈ స్థూల శరీరాన్ని పోషిద్దాము దీనికే చక్కని రుచికరమైనటువంటి భోజనాలు ఇద్దాము చక్కని దుస్తులు ఇద్దాము ఆటలు పాటలు ఆడుకుందాము ఇంతే ఈ జీవితం అనుకుంటాం మనం కానీ ఇక్కడి నుండి మనం తిరిగి ఒక అద్భుతమైనటువంటి స్థితిని పొంది మళ్ళీ మన సొంత గూటికి చేరుకోవాలంటే ఆ యొక్క వైకుంఠ వాసులం కావాలంటే తప్పనిసరి ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కావాలి ఆ యొక్క ఆధ్యాత్మిక సాధన కావాలి ఆ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికే మనకు బ్రహ్మశ్రీ పత్రిజీ రెండే రెండు విషయాలు తెలియచేశాడు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే హింసను వదలాలి హంసను పట్టుకోవాలి అంటే సకల ప్రాణులని హింసించడం మానేసేయాలి ఇక్కడ మానవాళిని హింసించకూడదు అక్కడ ప్రతి పక్షి పశుజాతులను మనం హింసించకూడదు వాటి ఎడల ప్రేమతో మెలిగినట్లయితే అవి నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే అంత ఆనందాన్ని ఇస్తుంది ఒక పసిబిడ్డని తీసుకొని మనము ఆ ఆనందం భరించలేక ముద్దలను కురిపిస్తాం అలాంటి ఆనందాన్ని మనకు ఇస్తూ ఉంటుంది దేనివల్ల ఇస్తుంది అంటే మనము ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రేమపూరితమైనటువంటి ఆ యొక్క విషయాల వల్ల స్నేహపూరితమైనటువంటి విషయాల వల్ల ఎవరికి నువ్వు ప్రేమను అందిస్తావో ఎవరికి నువ్వు వాత్సల్యాన్ని అందిస్తావో ఎవరికి నీవు స్నేహాన్ని అందిస్తావో అక్కడ నుండి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని మనం పొందుతాం కాబట్టి ఈ నిజమైన స్వచ్ఛమైన ప్రేమ స్వచ్ఛమైన స్నేహాన్ని సకల ప్రాణికోటి పట్ల మనము అందివ్వాలంటే ధ్యాన సాధన అనేది తప్పనిసరి ధ్యానం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటిది బుద్ధుడు తెలియచేశాడు అంటే అపో దీపో భవ అన్నాడు అంటే ధ్యానం ద్వారా మన దీపాన్ని మనము వెలిగించుకుంటాము ఇంకా చెప్పాలంటే ఆనాపానసతి సాధన ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకొని ఉండడం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడము ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడము ఆ సాధన సరైన సాధన ఆ సాధన ద్వారానే మనం అవుతాము ఆ యొక్క సాధన ద్వారానే నిజమైన స్వచ్ఛమైన ఒక ప్రేమని సంపాదించుకుంటాము ప్రేమమూర్తిగా మారుతాము ఆ సాధన ద్వారానే మనం ఒక నిజమైన స్నేహశీలిగా మారుతాము కాబట్టే మనము ధ్యానం చేయాలి అనేటువంటిది బ్రహ్మర్షి పత్రిజీ చెప్పాడు అందుకే మరొకసారి హింస చోడు హంస పకడు హింసించడం మానేసి ఆ యొక్క హంస సాధన ఎప్పుడైతే పట్టుకుంటామో అప్పుడు ఆ పాలు నీళ్ళు ఏ విధంగా ఒక హంస చేస్తుందో అదే ప్రకారంగా అజ్ఞానము విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం చేసి అజ్ఞానాన్ని వదిలేసి విజ్ఞానాన్ని మనం పొందగలుగుతాం కానీ చాలామంది మనం ఏం చేస్తున్నామంటే పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నాం పూజలు పునస్కారాల ద్వారా కాస్త తృప్తి కలుగుతుందామో కానీ నిజమైన స్థితిని మనం పొందలేము ఎందుకంటే ఇక్కడ చేసేటువంటిది ఇక్కడే ఉండిపోతుంది ఇలాంటి కర్మ ద్వారా కొన్ని పుణ్యజన్మలు రావచ్చు కానీ విముక్తి అనేటువంటిది ఉండదు కాబట్టి ఈ యొక్క ప్రకృతి నుండి ఈ యొక్క పృథ్వీ నుండి విముక్తి పొందాలంటే మనం ఏం చేయాలి అంటే ధ్యాన సాధన చేయాలి దాని గురించే ఉత్తర గీతాలో ఏం చెప్పారంటే కోటి సమం స్తోత్రం అంటే ఒక కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము పూజ కోటి సమస్తం స్తోత్ర కోటి సమోజపం అంటే కోటి స్తోత్రాలకు ఒక జపంతో సమానము కోటి జపాలకు ఒక లయతో సమానము అంటే స్తోత్ర కోటి సమో లయ అంటే కోటి జపాలకు ఒక లయతో సమానం కానీ ధ్యానం ద్వారా మనము త్వరితగతిని లయకారులమయ్యేటువంటి అవకాశం ఉంది అంటే సకల జన్మల్లో చేసినటువంటి సకల కర్మల్ని నిర్మూలించుకొని మనము చక్కని స్థితికి మనము సాధించుకునేటువంటి అవకాశం ఉంది ఆ లయకారులమై ఆ యొక్క దివ్య స్థితిని ఒక కాంతి శరీరాన్ని ధరించి విశ్వలోక ప్రవేశం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉత్తర గీతలో తెలియచేయడం జరిగింది అలాగే మనకు ఆదిశంకరాచార్యులు కూడా ఏమన్నారంటే స్వస్వరూపానుసంధానం భక్తిరీత్య అభియతే అంటే మనము స్వస్వరూపానుసంధానం అంటే మనల్ని మనం ఎప్పుడైతే నేనెవరు అని తెలుసుకున్నప్పుడే మనం నిజంగా ఒక దివ్యస్థితిని చేరుకోగలుగుతాము సత్యాన్ని తెలుసుకోగలుగుతాము అనేటువంటిది ఆ యొక్క ఆదిశంకరాచార్యులు చెప్పారు అలాగే యోగి వేమన ఏమన్నారంటే బ్రహ్మమ్మనగ వేరే పరదేశమున లేదు బ్రహ్మమ్మనగ తానే బట్టపయలు బ్రహ్మం అంటే ఇంకెక్కడో ఉంది అనుకుంటాం అహం బ్రహ్మస్మి అంటాం అహం బ్రహ్మస్మి అంటే నేనే ఆ యొక్క బ్రహ్మస్థితిలో ఉన్నటువంటి వాడిని బ్రహ్మ జ్ఞానం పొందినటువంటి వాడిని కానీ మరి బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు అది ఎందుకు ఆచరించట్లేదు అంటే దాన్ని మనం తెలుసుకోలేదు కాక కాబట్టి బ్రహ్మంబనగా వేరే పరిదేశం లేదు బ్రహ్మంబనగా తానే బట్టబేలు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క వేమన గారు ఎంతో చక్కగా తెలియచేయడం జరిగింది అలాగే వీర బ్రహ్మేంద్ర స్వామి ఏమన్నాడంటే స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రములందు మహిమ లేదు ఆ యొక్క మహిమ ఎక్కడుందయా అంటే నువ్వు నిజమైనటువంటి ఒక యోగీశ్వరుని అయినప్పుడు నీకు తెలియకుండానే నీ మహిమలు బహిర్గమతం అవుతూ ఉంటాయి కాబట్టి మనం స్నానం చేస్తూ ఉంటాం నాలుగు సార్లు ఐదు సార్లు స్నానం చేసి పవిత్రుడు అయిపోయినాను అనుకుంటారు కానీ స్నానం లేదు పానమందు లేదు ఏదో పానం తాగుతూ ఉంటాం రకరకాల రసాలు తాగుతూ ఉంటాం రకరకాల ద్రవాలు స్వీకరిస్తూ ఉంటాం కానీ స్నానం లేదు ఆనమందు లేదు మంత్ర తంత్రములందు మహిమ లేదు చాలామంది చెప్తారు ఈ మంత్రం ద్వారా ఇది అవుతుంది ఆ మంత్రం ద్వారా అది బుల్ బుల్షెట్ ఏమీ కాదు కాబట్టి మంత్రతంత్రములందు మహిమ లేదు ఎక్కడుందయ్యా అంటే ముఖ్యంగా మరి ఈ యొక్క నిజమైన స్థితి ఏంటంటే తనే అంతరంగంలో ఉన్నటువంటి దాన్ని తెలుసుకుంటే అదే నిజమైనటువంటి స్థితిని మనం పొందుతామనేటువంటి అన్నమాచార్యాల వారు కూడా చెప్పారు కాయపు టూ గని ఉన్నది చక్కగా తెలియచేయడం జరిగింది అన్నమాచార్యులవాడు మాధుర్యం ద్వారా ఆ యొక్క వైకుంఠవాసుని ఆ యొక్క శ్రీనివాసుని ఆ యొక్క వెంకటేశ్వరుని ఆనందబద్ధుని చేసినటువంటి చేస్తున్నటువంటి ఆ యోగేశ్వరుడు ఏమన్నాడంటే కాయపు టూ గని ఉన్న అంటే ఈ కాయం అనేటువంటి ఆ యొక్క స్థితిలో మనం ఏం చేస్తున్నాము ఆ ఉ ఉచ్ఛ్వాసాలు నిశ్వాసలు తీసుకుంటా ఉన్నాము కాబట్టి ఆ ఘని ఎక్కడ ఉంది అంటే ఆ నిశ్వాసలో ఉంది కాయపు టూపిరిలో గని ఘని ఉన్నది కాబట్టి ఆ ఊపిరిని పట్టుకోమన్నాడు అందుకే బ్రహ్మర్పత్రి ఏమన్నారంటే ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ఎక్కడ అవసరమే లేదయ్యా నేను సాధన చేసి తెలుసుకున్నాను ఏంటంటే మన శ్వాసే మన గురువు అనేటువంటి ఆ సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి బయట గురువులను వెతికితే లాభం లేదు నీ అంతరంగంలో నిన్ను రక్షిస్తున్నటువంటి ఆ రక్షణ గురువుని పట్టుకుంటే చాలు చక్కని ఆ యొక్క వైభోగాన్ని పొందుతావు చక్కని స్థితిని పొందుతావు అనేటువంటి విషయాన్ని బ్రహ్మశత్రిజీ కూడా తెలియచేశాడు స్వామి దయానంద్ సరస్వతి కూడా ఏమన్నా అంటే మూర్తి పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు చాలామంది మనం విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నాం విగ్రహం నిగ్రహం కాబట్టి అక్కడ మనము ఏం చేస్తున్నావు అక్కడ పోయి గంటలు గంటలు పూజలు చేస్తూ మన సమయాన్ని వృధా చేస్తున్నాం ఆ విధంగా కాకుండా స్వయం సాధన మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి స్థితిని పొందుతాము కాబట్టి పూజ అనేది ఒక మెట్టు కాదు ఎదిగేటువంటి ఆ యొక్క స్థితే కాదు అది ఇంకా మనల్ని అక్కడే ఉంచుతుంది అక్కడికంటే ఒక గట్టు మగడతా అంటే అక్కడికంటే ఒక మెట్టు కిందనే ఉంటాం కానీ మనము ఆ యొక్క దివ్యస్థితిని పొందలేము విషయాన్ని ఆ యొక్క దయానంద సరస్వతి గారు కూడా మరి సాధనతో చెప్పాడు కాబట్టి మరి ఈ ఆనాపాన సతి ఏదైతే ఉందో ఈ సాధన ఎలా చేయాలి అనేటువంటిది తెలుసుకున్నట్టయితే సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనం అంటే చక్కని ఏమాత్రము శరీరానికి ఇబ్బంది లేకుండా సుఖమైన స్థితిలో మీరు కుర్చీలో కూర్చోవచ్చు నేలపైన కూర్చోవచ్చు నీ శరీరానికి ఇబ్బంది కలగని బాధ కలగని స్థితిలో నువ్వు కూర్చోవాలి కూర్చొని కాళ్ళు రెండు ఈ విధంగా కట్టేయాలి వేళ్ళలో వేలు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి అప్పుడు చక్కగా మన ముక్కులో నుండి వచ్చే పోయే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉంటే నిజమైనటువంటి సాధన మనం చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు నెమ్మదిగా కట్ చేస్తూ మనం నెమ్మదిగా ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉంటే చక్కని స్థితిని పొంది మనం అంతర్ముఖులమై కాబట్టి ఈ ఆరోపణ సతి ధ్యానం బ్రహ్మర్షి పత్రిజ ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా బ్రహ్మర్షి పత్రిజ ఏమన్నా అంటే ధ్యానం గురించి ధ్యానం అంటే ప్రార్థన కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానం అంటే నామస్మరణ కాదు ధ్యానం అంటే మంత్రజపం కాదు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఎంత చక్క చెప్పాడో ఆ యొక్క మహానుభావుడు ధ్యానం ద్వారానే మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలను తొలగించుకోగలుగుతామనేటువంటి విషయాన్ని చాలా చక్కగా బ్రహ్మర్షిపత్రిజీ తెలియచేయడం జరిగింది ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపశక్తి పెరుగుతుంది ధ్యాన సాధన ద్వారానే ఏకాగ్రత అనేది మనకు లభిస్తుంది ధ్యానం ద్వారానే మనకు మనశ్శాంతి లభిస్తుంది ధ్యానం ద్వారానే ఆత్మస్థైర్యం లభిస్తుంది కాబట్టి మనం ఏ కార్యాలు చేయాలన్నా కానీ మనకు ఆత్మస్థైర్యం కావాలి అందుకే ఆ యొక్క స్వామి వివేకానంద ఏమన్నాడంటే స్ట్రెంగ్త్ ఇస్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ అన్నాడు అంటే బలమే జీవనము బలహీనతే మరణము అంటే ఆత్మశక్తే చక్కని ధైర్యమే మనకు అనేక కార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ భయం మనకు మరణంతో సమానం అనేటువంటి విషయాన్ని స్వామి వివేకానంద తెలియచేసాడు కాబట్టి బ్రహ్మర్షి అంటే ధ్యానం ద్వారా ఆత్మస్థైర్యం అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశాడు ధ్యానం ద్వారా దివ్యచక్షు ఉత్తేజితం కాబట్టి ధ్యానం ద్వారా ఏమవుతుంది అంటే మనకు దివ్యచక్షు మూడో కన్ను కూడా తెరుచుకుంటుంది మనం ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతాము మనం గతంలో అనేక విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ధ్యానం ద్వారా మనకు దివ్యచక్షు ఉత్తేజితం ధ్యానం ద్వారా నీవెవరో తెలుసుకునే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఎవరుమో మనకు తెలియదు గతంలో మనం ఎవరుమో తెలియదు కానీ ధ్యానం చేస్తూ ఉంటే సాధన చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ యొక్క దివ్య జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ ఉంటామో ఎలాగైతే ఆ పాఠ్య గ్రంథాల ద్వారా మనము ఎలా ఎదుగుతుంటామో భౌతికంగా అలాగే ఆధ్యాత్మిక సాధన ద్వారా మనము మనల్ని మనం తెలుసుకునేటువంటి అవకాశం మనకుంది ధ్యానం ద్వారా మనమే గురువుగా మారుతాము సృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి ఈ యొక్క ధ్యానం ద్వారా మనము నిజమైనటువంటి గురు స్థితిని అంతే అపారమైనటువంటి జ్ఞానాన్ని పొంది అనేక మందికి మనం ఎప్పుడైతే ఆ యొక్క సందేశాన్ని ఇస్తుంటామో చక్కని సత్య సందేశాన్ని ఇస్తుంటామో అప్పుడు నేను కూడా ఒక గురువుని అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటాము ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అనేక లోకాలు కూడా ఉన్నాయి భూమండలమే కాదు అనేక లోకాలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చేయడం ద్వారా అనేక లోకాల్లో పయనించేటువంటి ఆ శక్తిని కూడా మనము సమకూర్చుకుంటాం అంటే ధ్యానం ద్వారా ఏం తెలుసుకుంటామంటే మనమే దైవస్వరూపులము మన దగ్గర ఆ యొక్క దివ్య శక్తి ఉన్నది మానవుడే మహనీయుడు చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొంది తోడ వెళ్ళి మరల తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు కాబట్టి ఆ యొక్క మహనీయుని మహిమని మనము తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఎప్పుడు ఆ యొక్క ధ్యానం చేసి ధ్యానం ద్వారా జ్ఞానం పొందినప్పుడు ఆ యొక్క మానవుడే మహనీయుడు అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటాం అయితే మనం మరణిస్తాము అనుకుంటా ఎప్పుడైతే జననము మనకు వస్తుందో మరణం కూడా ఆ రోజే అవుతుంది కాబట్టి ఈ యొక్క మరణం అనేది మా నా యొక్క ఆత్మకు లేదనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని అనేక శరీరాలను మనం ధరిస్తాము అనేక శరీరాలను వదిలేస్తాము ఆ యొక్క గీతాలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్కి బోధించినట్టుగా ఈ యొక్క శరీరానికి మనకు వదిలేసి మనము చక్కగా ఉన్నత లోకాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంకొక శరీరంలో ప్రవేశిస్తామన్నటువంటి సత్యాన్ని మనం ధ్యానం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది ధ్యానం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడం అంటే ధ్యానం ద్వారా మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మార్చే అవకాశం ఉంటుంది అనేక మందికి మనము ధ్యాన సాధన ద్వారా ఆ యొక్క దివ్యజ్ఞానాన్ని బోధించి వాళ్ళకు కూడా ఆ యొక్క అభ్యాసాన్ని మనం ఇచ్చినట్లయితే చక్కగా మనం ఈ ప్రపంచాన్ని మారుస్తాం మన జన్మలను మనమే ఎన్నుకొని వచ్చినాం అనేటువంటిది కూడా మనకు ధ్యానం ద్వారా మనకు తెలుస్తుంది మనకు ఇచ్చాచరణం ఇచ్చామరణం కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయం అన్నమాట అద్భుతం అద్భుతం అద్భుతము ఆనాపానసతి అద్భుతము అనేటువంటి దాంట్లో ఈ యొక్క ఇచ్చా జననం ఇచ్చామరణం కాబట్టి మనం ఇష్టపూర్వకంగా జన్మ తీసుకున్నాం ఇష్టపూర్వకంగానే మరణిస్తాం కాబట్టి ఈ విషయం కూడా ధ్యానం ద్వారా ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆనాపాన సతి సాధన ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మన బ్రహ్మశ్రీ పత్రిజీ తెలియచేశాడు మనము ఏందంటే అనేక కర్మలు అనేక జన్మలు చేసి వచ్చాము కాబట్టి మన సొంత కర్మలను అనుభవించి తీరాలి చెడు కర్మలు చేస్తే ఆ కర్మలను అనుభవించాలి మంచి కర్మలు చేస్తే కూడా ఆ యొక్క కర్మలను అనుభవించే తీరాలి ఎన్ని కర్మలు చేస్తే ఎలాంటి కర్మలు చేస్తే అన్ని కర్మలు ఆ విధంగా అనుభవించి తీరాలి ఇది సత్యం అనేటువంటి విషయాన్ని మనం ధ్యాన అభ్యాసం ద్వారా ధ్యాన సాధన ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది మన మంచి మనకు మంచి చేస్తుంది మన చెడే మనకు చెడు చేస్తున్నటువంటి విషయాన్ని ధ్యానం ద్వారా చాలా చక్కగా తెలుసుకోగలుగుతాం కాబట్టి ధ్యానం చేయకముందు చీకటిలో పయనిస్తూ మనము మనం మంచి ఏ మన చెడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక రకరకాలుగా ప్రలోభాలు పెట్టి కానీ ఆ విధమైనటువంటి ప్రదర్శనలన్నీ కూడా బుల్షెట్ అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసిన తర్వాత తెలుసుకొని మనము అంతరంగంలో ఏ విధంగా ఉంటామో బయట కూడా అదే విధంగా ఉండేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి ధ్యానం చేయడం ద్వారా ఆ యొక్క చక్కని స్థితిని చక్కని నిరాడంబర జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనం చేస్తాం కాబట్టి ధ్యానం ద్వారా మనం తెలుసుకున్న ఇంకొక సత్యం ఏంటంటే మనము చక్కగా ఈ సమయాన్ని వృధా చేయకూడదు మనం కొంత సమయాన్ని తీసుకొని ఈ యొక్క భూలోకానికి రావడం జరిగింది కాబట్టి ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే అయ్యో నాది విలువైన సమయం ఇప్పటికే కొంత సమయం గడిచిపోయింది ఇంకా కొన్ని కొంతకాలం నేను ఇక్కడ నుండి అనేక కార్యక్రమాలు చేయాల్సినటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మన సమయం వృధా చేయకూడదు అదే ప్రకారంగా మనము రకరకాల వాక్కులతో రకరకాల ఆలోచనలతో రకరకాల చర్యలతో మన ప్రాణశక్తిని కూడా వృధా చేస్తూ ఉంటాం కాబట్టి మనము అవసరమైనంత వరకే మాట్లాడి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి భావనలతో ఆ యొక్క అవసరమైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మాటలతో ఆ యొక్క దివ్యమైనటువంటి చేష్టలతో మనం ఉన్నట్టయితే మనకు ఆ యొక్క ప్రాణశక్తి కూడా వృధా కాదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం ద్వారా తెలుసుకుంటామనేటువంటి సత్యాన్ని బ్రహ్మర్షి పత్రిజీ తను ఆత్మ సందేశ రూపంలో మనందరికి కూడా ఇవ్వడం జరిగింది you <laughs>